జీవితం చిక్కుముడి కాదు విశ్వాస కుసుమ సమస్యలు కష్టాలు లేని జీవితమే ఉండదు ఏ వయసు వారికి ఆ వయసుకు సంబంధించిన కష్టం అందరికీ ఉంటుంది అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపకు అమ్మ స్పర్శ తగలకపోతే ఎంతో భయం కలుగుతుంది అప్పుడే బడిలోకి వెళ్ళిన పిల్లవానికి ప్రతి అక్షరం ఒక సమస్య అలా మనుషులకే కాదు ప్రతి జీవికి సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు తెలివితో సాధనతో ధైర్యంతో పరిష్కరించుకోగలం కానీ మరికొన్ని చిక్కుముడిలా మనకే పరీక్ష పెడతాయి మనం సామాన్యమైన పరిమితమైన తెలివితేటలతో ఆ చిక్కుముడి విప్పటానికి ప్రయత్నిస్తే సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ లోకాన్ని సృష్టించిన దైవం సర్వసమర్థుడు అని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు మనం ఎప్పుడు దైవాన్ని స్మరిస్తూ ఏ పని చేస్తున్నా సాయి ఈ పని నీవే చేయిస్తున్నావు అనుకుంటే చాలు మనస్ఫూర్తిగా చేసే ఈ చిన్ని ప్రార్థనకు ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది తప్పిపోతుందనుకున్న రైలు ఆలస్యంగా వచ్చి మన ముందు నిలబడుతుంది అర్థం కాని పాఠం నుండి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న ఉండదు ఏం చదవాలి ఏం ఉద్యోగం చేయాలి అని మనసు కలిగే చిన్న చిన్న సందేహాలకు కూడా ఏదో ఒక రకంగా సూచనలు అందుతాయి నిజానికి ఇలా చిక్కుముడి వేసేది బాబాయే మన మనసులో కల్లోలం సృష్టించేది బాబానే మనలను కాసేపు కలవరపెట్టి కష్టాలను మాయం చేసి హృదయాన్ని ఆనంద తరంగితం చేసేది బాబానే ఆనంద స్వరూపంతో బాబా ఎల్లప్పుడూ మన హృదయంలో కొలువై ఉండటానికి ఇటువంటి లీలలు ఎన్నో చూపిస్తాడు ఆ బాబా